నా యొక్క దృక్పథం. వైఎస్ఆర్సీపీ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలతో ఒక కొండ, టీడీపీ పార్టీ ఎప్పుడు లేనటువంటి ఒక దీనావస్థలోకి పడిపోయి 23 మంది ఎమ్మెల్యేలతోటి ఒక చిన్న బండ. ఈ బండ మీద నుంచి చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని మనం కొట్టగలం లేకపోతే అంటే రాజకీయంగా ఎదుర్కోగలమని మీరు ఇప్పుడే అన్నారు. డబ్బు పరంగా చూసుకుంటే ఆయన స్ట్రాంగ్గా ఉన్నారు, ఇంకెవరం గెలవలేమని. సో ఏం ఎఫర్ట్స్ పెట్టి మీరు గెలవాలని, లేకపోతే ఏం ఎఫర్ట్స్ పెట్టి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు? ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద చూశారు, ఒకసారి అవకాశం ఇవ్వమన్నాడు ఆయన, ముద్దులు పెట్టాడు, తర్వాత వచ్చిన తర్వాత గుద్దులు గుద్దాడు. అలాగే తెలుగుదేశం పార్టీని ఇంతకుముందు చూశారు, తెలుగుదేశం పార్టీ బెటరు, అన్ని పిల్లలకి కానీ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా చేయగలదనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. మనం ఒకసారి తప్పు ఇంతకుముందు తప్పు చేసామో, తప్పుని ప్రతి మనిషి తప్పు చేస్తాడు, తప్పుని సరిచేసుకుంటారని చెప్పని ప్రజల్లో ప్రగాఢంగా ఉంది. అది మీరు కోఆర్డినేటర్ కాబట్టి మీకు అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ ఉంటుంది, కంప్లీట్గా కమ్యూనికేషన్ అంతా మీ దీనిలో ఉంటుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మేము చెప్పినటువంటి హామీల్లో 95% మేము ఫిల్ చేసుకుంటా వస్తున్నాం, మేము ఏదైతే చెప్పామో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో 95% పీపుల్కి మా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నప్పుడు అందినటువంటి వాళ్ళు ఆ ఫైవ్ పర్సెంటే కదా. ఈ 95% పీపుల్ వేరే పార్టీల వైపు ఎందుకు చూడాలి అసలు? మీరు మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు అన్నాడు, వచ్చిన వారం రోజుల్లో చేస్తానన్నాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క పెట్టండి. తర్వాత ఆ రోజులలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43% ఎంప్లాయీస్కి ఫిట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు దాన్ని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అమ్మ ఒడి 2 పిల్లలకి ఇస్తానన్నారు. తర్వాత దాన్ని ఏం చేశారు, 2 పిల్లలు కాదండి, ఎంతమందిని పంపిస్తే అంతమందికి ఇస్తామని అన్నారు కదా. వాళ్ళ వైఫ్ భారతి ఉంది కదండి అన్నారు. ఏం చేశారు తర్వాత 15,000 13,000 చేశారు. తర్వాత రైతులకి మన ఈ 200 యూనిట్లు వరకు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు 200 యూనిట్లు దాటితే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని పెన్షన్ కట్ చేస్తున్నారు. ప్రతి స్కీమ్లో కూడా కట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అటెండెన్స్ 75% పెట్టారు. ఇప్పుడు పేద ప్రజలకే కదా నువ్వు ఇచ్చేది, పేద ప్రజల్లో 75% అటెండెన్స్ చాలా వరకు ఉండదు నాకు తెలుసున్నంత వరకు. ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తారు వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి 60% ఉండొచ్చు. ఆర్థికంగా నువ్వు ఆదుకోవాలి, అంతేగాని 75% అటెండెన్స్ పెట్టి అంటే నువ్వు డబ్బులు ఏ విధంగా కట్ చేయాలనే ఆలోచనతోటే ఉన్నావు. కరెంటు 200 యూనిట్లు దాటితే పెన్షన్ కట్ చేస్తున్నావు. అంటే 200 ఇవాళ రేపు ప్రతి మనిషి ఏసీ ఉంటుంది. ఏసీ ఉంటే ఇప్పుడు ఉన్న ఇక్కడ క్లైమేట్కి 200 యూనిట్లు ప్రతి వాళ్ళకి వస్తుంది. పెన్షన్ కట్ చేస్తున్నావు. తర్వాత ఎంప్లాయీస్కి ఈ ఒక ఎంప్లాయీ 1 మంత్ లీవ్ పెట్టి అంటే అతనికి ఉన్న లీవ్లు వాడుకుని లీవ్ పెడితే నెక్స్ట్ మంత్ జాయిన్ అయిన తర్వాత శాలరీ రావాలి కదా, లీవ్ శాలరీ రావాలి కదా. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? 6 మంత్స్ 7 మంత్స్ కూడా పడుతుంది. అంటే దాన్ని అరేర్ కింద పెట్టేస్తున్నారా? పెట్టి తర్వాత ఎప్పుడో డబ్బులు ఏదైనా వచ్చినప్పుడు ఇస్తున్నారు. పిఎఫ్ ఖాతాలో డబ్బులు వేసారు, ఈ చేతితో వేసారు, ఈ చేతితో తీశారు. కానీ ఒక్క మొన్న మధ్యకాలంలో పిఆర్సీ కోసం ఒక్క టీచర్స్ లేకపోతే ఆ ఉద్యోగులు తప్ప మిగతా వర్గాలు ఎక్కడ వ్యతిరేకత నిరసనలు ఇవన్నీ? వ్యతిరేకత అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే చాలామంది భయపడుతున్నారండి, ఎందుకంటే కేసులు పెడతారు, ఏదో విధంగా ఇబ్బంది పెడతారని భయపడుతున్నారు. మీరు కూడా లీడ్ తీసుకోవచ్చు కదా పార్టీగా అని అంటున్నాను నేను. అలాంటి పార్టీగా మేము లీడ్ తీసుకుంటున్నామండి, చేసే దగ్గర చేస్తున్నాము. ఇప్పుడు అది ఇంకేంటంటే కొంచెం అగ్రెసివ్గా ఇంకా బాగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మా దగ్గర కూడా ఇప్పుడు కొన్ని ఆలోచనలు అంటే ప్రజల్లో ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయటం, ప్రతి ఇష్యూకి ముందుకెళ్ళటం, వీళ్ళందరినీ కలుపుకుని తీసుకుని వెళ్ళటం అనేది ఇంకా చెయ్యాలండి. నేను అది మళ్ళీ అదే అంటున్నా, 151 మంది గెలిచినటువంటి పార్టీ, 23కు పడిపోయినటువంటి టీడీపీ పార్టీ, ఈ దగ్గర దాపుల్లో ఆ 151 మందిని పడగొట్టడం సాధ్యమేనా టీడీపీకి? 100కి 100 రూపాయలు సాధ్యమేనండి, 100కి 100 రూపాయలు. అంటే మళ్ళీ టీడీపీని ఎందుకు నమ్మాలి ప్రజలు? టీడీపీని ఎందుకు నమ్మాలి అని చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు,
వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారండి, 13 లక్షల మంది ఉన్నారు. మనం ఎవరికీ ఏం చెప్పక్కర్లేదు. 13 లక్షల మంది గత 5 సంవత్సరాలు ఏంటి ఇప్పుడు ఏంటి అనేది వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారుగా. మనమేం వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు కదండి. అలాగే ప్రజల్లో సంక్షేమ పథకాలకు వచ్చేటప్పుడు కూడా, సంక్షేమ పథకాలు మీకు ఇప్పుడు పెట్రోలు డీజిల్ ఉంది ఎగ్జాంపుల్, పెట్రోలు డీజిల్ వల్ల ప్రతి వ్యక్తికి తెలియకుండా 1000 రూపాయలు సంవత్సరానికి అవుతాయి. ఒక డీజిల్ రేటు పెరిగితే మీకు తెలుసు, డీజిల్ రేటు పెరిగితే అన్ని వస్తువుల మీద పెరుగుతుంది కదా. అవును. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర కంటే 2 రూపాయలు తక్కువ. అలా యాక్చువల్గా బీజేపీ ఒక 10 రూపాయలు అంతా డీజిల్ తగ్గించింది. 10 రూపాయలు లీటర్కి తగ్గిస్తే మనం ఎన్ని వస్తువుల మీద, ప్రతి వస్తువు మీద పావలా 10 రూపాయలు తగ్గుతుందిగా. ఎందుకు చేయట్లే అంటే, నీకు ఆ రెవెన్యూ దాని మీద వచ్చే సేల్ ట్యాక్స్ ఇవన్నీ నీకు కావాలి. అంటే ప్రజల రక్తం తెలియకుండా జలగ టైప్లో, జలగ కుడుతుంది అనుకోండి, జలగ కుడితే రక్తం తాగుతుంది, తెలియదు మనకి. అది జలగను చూస్తేనే కానీ తెలియదు రక్తం పోతున్నట్టు. కానీ ఏ ప్రభుత్వం అయినా ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్స్ అంటే ఇప్పుడు ఒకటండి, నేను మీకు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీరు ఆర్థికంగా బలపడుతూ ఉన్నప్పుడు మీ మీద ట్యాక్స్ వేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు బలపట్టలేదు, ఇక్కడ ప్రజలు బలపట్టలే, ప్రజలకి వర్క్ లేదు, వర్క్ లేదండి, ప్రజలు బలపట్టలే. ఇప్పుడు ఎంప్లాయీసే ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, పెరిగిన ధరలు అయితే కట్టవలసి వస్తుంది, వాళ్ళకి ఏం జీతాలు ఏం పెరగలే. ఆ రోజున ఫిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు 27% ఎంత ఇచ్చాడు అంతే. ఒకవేళ మీరన్నట్టు కంపేర్ చేసుకుంటే గనక ప్రజలు ఆల్రెడీ వచ్చిన, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 1.5 ఇయర్ తర్వాత జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో తీర్పు వ్యతిరేకంగా ఇవ్వాలి, 2 ఇయర్స్ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో తీర్పు వ్యతిరేకంగా ఇవ్వాలి, కానీ దాదాపు 90% స్థానిక సంస్థలు అయితేనేమి, పంచాయతీలు అయితేనేమి మేమే సొంతం చేసుకున్నాం, మా మీదే పాజిటివ్ ఉంది అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒకటండి, ప్రజలు వాలంటరీ వ్యవస్థ, ఓటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఓటు వేయలేదంటే నీకు రేపొద్దున పెన్షన్ రాదు, నీకు వచ్చే బెనిఫిట్స్ ఏది రాదు, ఏది అమ్మఒడి కానివ్వచ్చు ఏదైనా రాదు అని చెప్పని అన్నప్పుడు ఎందుకు వచ్చింది అది? ఎప్పుడు బయటపడతారండి? 1 ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయనగా బయటపడతారు ప్రజలు అప్పుడు దాకా. ఎందుకంటే ఈసారితో పంపించేస్తాం ఇంటికి అని చెప్పని ధైర్యంగా ముందుకు వస్తారు, వాళ్ళే ముందుకు వస్తారు. నిడదవల్లో మీరు తిరుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా మీకు కనిపించాయా? అన్ని వర్గాల్లోనే ఇబ్బందులు ఉన్నాయండి, అన్ని వర్గాల్లోనే ఇబ్బందులు ఉన్నాయి. నేను మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ, లాస్ట్ టైము 151 సీట్లకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఘనత కాదు, ప్రజలని ఒక విధంగా రెచ్చగొట్టాడు, కులాలు మతాల కింద విడగొట్టి రెచ్చగొట్టాడు. ఇది డెమోక్రసీలో ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. డెమోక్రసీ ఎక్కడ ఉంది సార్? డెమోక్రసీ పేరుకుంది, పుస్తకాల్లో ఉంది, రెగ్యులర్గా మనం రాజకీయాల్లో డెమోక్రసీ మీకు పుస్తకాల్లో ఉంది కరెక్టే, దాన్ని ప్రజలు అర్థం చేసుకుని కులాలు మతాల కింద విడగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాడు ప్రశాంత్ కిషోర్ గారు. ఇక్కడ ఇప్పుడు 2019 ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.